విధమైన ఏ విధమైన ముందస్తు ఏర్పట్లేకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం అడ్డగోలుగా విభజించింది. ఆనాడు మార్రబిండలు ప్రతిపక్షంలోని బీజేపీ కూడా విభజనకు మద్దతిచ్చి ఆనాటి రాష్ట్రాన్ని ముక్కల అక్కలారా అయ్యలారా అశ్వసించండి సైకిల్ గుర్తుపై ఓటు వేసి మన రాజపాటి సంస్థ గారిని జీవి ఆంజలి గారిని తెలిపించ ప్రార్థన. అలాగే జీవి ఆంజలి గారిని సైకిల్ గుర్తుకు ఓటు 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 మాసేలారా సామాన్య కార్యకర్తనే. మీలో ఒకటి మీ కుటుంబంలో మా గత 5 సంవత్సరాలు కూడా మీరందరూ కూడా కుటుంబ సభ్యుల కింద నన్ను తీసుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నాం. ముందు రోజు కూడా అదేవిధంగా మమ్మల్ని ఆదరించి పనిచేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కాకుండా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎమ్మెల్యేగా 159 కోట్లు దాన్ని కూడా రెడీ అవుతుందండి. తప్పకుండా ఏంటంటే ఇక్కడ ప్రాంతానికి నడిపోని కాళహస్తి లైన్ ఆ లైన్లో మీరు ట్రాక్ ఇక్కడ దాకా శావల్య పొలం దాకా కూడా అయిపోయిందండి. ట్రైన్ కూడా నడవబోతుంది కొద్ది రోజుల్లో. ఇంకా మిగతా కూడా ఇక్కడ పూర్తి చేస్తున్న తొందరలో. ఏదైనా సరే ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి మేము ముఖ్యంగా మీకు హామీ ఇచ్చేది ఏంటంటే, ఒకటి వెటర్నరీ యూనివర్సిటీ ముఖ్యమంత్రి గారు చేసే కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఎవరు చేయని భారతదేశం చరిత్రలు ఎవరు కూడా చేయని కూడా ఆయన చేయించలేదు. ముఖ్యమంత్రికి మరి పసుపు కుంకుమలు కానివ్వండి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ వాళ్ళ 10 లక్షలు ఇచ్చాడు. ఇంతకుముందు గతంలో 5 లక్షలని వాళ్ళు నిర్ణయించి కూడా 10 లక్షలు కూడా ఇవ్వడం జరిగిందని అందువల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఏ కాన్స్టెన్స్ పోయినా సరే మాకు చంద్రబాబు కావాలి అని చెప్పి వాళ్ళు ప్రత్యేక వాళ్ళు. ఇప్పుడు మీరు మినుకోండి నుంచి పోవాలంటే గుంటూరు పోవాలంటే బస్సులు పోవాలి రైళ్లు కూడా డెమో ట్రైన్స్ కూడా ఏర్పాటు చేయడం. మీరు మినుకొండకి మాచర్లో కూడా, ఎందుకంటే మీరు పోవాలంటే వయా మాచర్లు వయా గురిజాల 3 గ్రాల మీద పోవాలి, 3.5 గంటలు పడుతుంది. దాన్ని తగ్గించడానికి మేము ఏం చేసాం, డెమో ట్రైన్స్ పెట్టామండి. గంట గంటకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 గంటలు కూడా ట్రైన్స్ నడుస్తాయి. మీ అందరూ కూడా సౌకర్యాలు మీకు కల్పించలేదు. మీ ముఖ్యంగా మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. ప్రతి వ్యక్తి కూడా ప్రతి ఆదరిస్తున్నాడు. ఆయన అందరిని ఆదరించి ప్రతి వ్యక్తి కూడా అందుబాటులో ఉన్న ఆయన సేవ చేస్తున్నాడు. కాబట్టి మీరు అందరూ కూడా ఎమ్మెల్యే గారిని ఆదరించండి. అదేవిధంగా నన్ను కూడా